సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తున్న ఛానల్ సమీరా. ఈరోజు జక్కల బ్రాంచ్లో మేము దాదాపు 540 మంది ఏజెంట్లు ఉన్నాం. ఇందులో కనీసం ఒక 200 నుండి 300 మంది పాల్గొన్నాం మేము. అయితే మా డిమాండ్స్ ఏంటంటే, పాలసీలపై జిఎస్టీ రద్దు చేయాలి, తర్వాత ఎల్ఐసి పాలసీ హోల్డర్లకు బోనస్ పెంచాలి, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది మా ఏజెంట్లకు కంపల్సరీ కల్పించాలి, ఇందులో 5 సంవత్సరాలు దాటిన ఏజెంట్లకు కూడా మెడిక్లెయిమ్ వర్తింపజేయాలి, తర్వాత మాకు మెడిక్లెయిమ్ అన్నది భార్యాభర్తలకు ఇద్దరికే ఉన్నది, కుటుంబానికి మొత్తం ఉండాలని చెప్పని మా డిమాండ్లు, తర్వాత గ్రాడ్యుటీ కూడా పెంచాలని చెప్పని మా డిమాండ్లు ఇవి. అయితే ఏజెంట్ల తరఫున బోనస్ రేట్లు కూడా ఎక్కువ పెంచాలని చెప్పని పాలసీ హోల్డర్లకు మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా విషయం ఏంటంటే, ఈ కేంద్ర ప్రాంతం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిఎస్టీని ఎక్కువ పెంచుకోవడం 4.5 పడుతుంది, దాన్ని మాకు జిఎస్టీ రద్దు చేయాలని చెప్పని పాలసీ హోల్డర్ తరఫున మేము కోరుకుంటున్నాం. తర్వాత మన బోనస్ రేట్ని పెంచాలి, గ్రాడ్యుటీ పెంచాలి, బ్యాంక్ ఏజెంట్లకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి, ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ అని పెంచాలి, పెంచిన ఏజెంట్ల కమిషన్లను వెంటనే అమలు చేయాలని చెప్పి మాది. తర్వాత క్లియాకు అలవెన్స్ అని పెంచాలి, కుటుంబంలో అందరికీ మెడిక్లెయిమ్ వర్తింపచేయాలి, ప్రీమియం పాయింట్ యొక్క రిసిప్ట్ రేటును పెంచాలి, తర్వాత క్లబ్ మెంబర్స్ వాళ్ళకు ఎక్స్టెన్సివ్ క్లాసును తీసివేయాలి, ఎల్ఐసి పాలసీలకు బోనస్ రేట్ను పెంచాలి, ఏజెంట్ల గ్రాడ్యుటీని పెంచాలి, గ్రాడ్యుటీ లెక్కించే విధానాన్ని మార్చాలి, ఏజెంట్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలి, నాన్ క్లబ్ ఏజెంట్లకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి. ఇవి మా యొక్క జగిత్యాల ప్రాంత తరఫున మేము కోరుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే, ఈ జగిత్యాల తరఫున మేము ఎక్కువ డిమాండ్ చేసినారంటే, పాలసీలకు మాత్రం కంపల్సరీ బోనస్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, తర్వాత జిఎస్టీ రద్దు చేయాలి. ఇది మా యొక్క ఎల్ఐసి ఏజెంట్ల తరఫున మేము కోరుతున్నాము. జగిత్యాల బ్రాంచ్లో కనీసం 540 ఏజెంట్లు ఉన్నాం, ఇందులో సౌకర్యాలు కరెక్ట్ లేవు, అందుకొరకని మా డిమాండ్. ఈరోజు ఆల్ ఇండియా పెట్టి మేలకు ధర్నా కార్యక్రమము 10
10/18/20/21 నాడు ధర్మ కార్యక్రమం చేసినాము. ఈరోజు మన జగిత్యాల జిల్లా నుంచి వెళ్ళి 14 మండలాల ఏజెంట్లు పాల్గొనడం జరిగింది. టోటల్ మన బ్రాంచ్ ఏజెంట్లు 568 మంది. వారి అభిప్రాయం ఏంటంటే పాలసీలకు బోనస్ పెరగాలి, పాలసీలపై జిఎస్టీని తగ్గించాలని, మొండి వైఖరిని విడనాడి మన ఎల్ఐసి మేనేజ్మెంటును ఇచ్చేయడానికి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాము. ఇందులో మన అధ్యక్షులు వెంకటస్వామి మరియు జున్ను మల్లయ్య, ప్రధాన క్యాషియర్ గారు, అందరం ఏజెంట్లు, సీనియర్ ఏజెంట్లు మరియు అందరూ పాల్గొనడం జరిగింది. ఏజెంట్లకు ముఖ్యమైన విషయం ఏంటంటే పాలసీదారులకు జిఎస్టీ అనేది కేంద్ర ప్రభుత్వం విధించింది. దీన్ని ఎందుకంటే సామాన్యమైన జనాలు కూడా దీనివల్ల చాలా నష్టపోతున్నారు, వెంటనే జిఎస్టీని తొలగించాలని మేము ప్రధానమైన డిమాండు. మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏజెంట్లను, చిన్న చిన్న ఏజెంట్లను కానీ ఎవరినైనా కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఒకటి తయారు పెట్టారు, చేసారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ మధ్యనే ప్రొఫెషనల్ ట్యాక్స్ అని చేసారు. ఎందుకంటే ఇందులో చిన్న ఏజెంట్ల నుండి మొదలు పెడితే పెద్ద ఏజెంట్లు పార్ట్ టైం చేసుకునే వాళ్ళు ఉంటారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇయర్లీ 2,000 రూపాయలు కట్ చేస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది రద్దు చేయాల్సిందిగా ప్రధానమైన డిమాండు. ఎందుకంటే రాను రాను ఈ ఎల్ఐసి మీద భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఎవరున్నా కూడా మా మీద కన్ను ఎక్కువ ఉంటుంది. దీన్ని ప్రైవేటీకరణ చేయాలని చాలా వరకు చూస్తున్నారు. ఈ ప్రైవేటీకరణను ఇంతకుముందు స్వరూప్ కమిటీ అనేది ఒకటి ఇచ్చారు, ఆ స్వరూప్ కమిటీ దాన్ని వ్యతిరేకించింది. మా ఆల్ ఇండియాలో 11 లక్షల మంది ఏజెంట్లు ఈరోజు ధర్నాలలో పాల్గొనడం జరుగుతుంది. మేము ఎక్కువ శాతం మా డిమాండ్స్ కాకుండా పాలసీదారులకు సేవ చేసే విధంగా డిమాండ్స్ను మేము ఎక్కువ డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ను మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ సానుకూలంగా స్పందించి మా యొక్క నామైన డిమాండ్స్ను నెరవేర్చాలని మా ఏజెంట్ల పక్షాన, జగిత్యాల బ్రాంచ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.